Hi viewers, welcome to Suman TV. This is Sushma. Market returns kanna investor returns enduku takkuvaga vastunayi? Deen gurinchi poorthi details ivvadaniki ee month paatu unnaru venture successor director Rajeshwar Reddy garu. Varani adigi poorthi details telusukundam. Namaskaram Rajeshwar Reddy garu. Namaskaram. Rajeshwar Reddy garu, maamulaga market returns chusukunte vaatikanna investor returns chaala takkuvaga vastuntayi. Endukantaru? చాలా కేసెస్లో ఇది చూస్తుంటాం మనము. మార్కెట్ రిటర్న్స్, ఎగ్జాంపుల్ మార్కెట్ రిటర్న్ 20% ఉంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నాకు అంత రాలేదు అని అంటారు. సో మార్కెట్ని బ్లేమ్ చేస్తారు. ఇన్ ద సెన్స్ స్టాక్ అనుకోండి, ఆరెల్స్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. దీన్ని మనం ఏమంటామంటే బిహేవియరల్ గ్యాప్ అంటాం. అంటే మార్కెట్ రిటర్న్స్ 20% ఉంటే ఇన్వెస్టర్స్కి సే 10% వస్తుంది. ఎందుకు తక్కువ వస్తుంది? దిస్ ఈజ్ వాట్ బిహేవియరల్ గ్యాప్. అంటే మార్కెట్ పర్ఫామ్ చేసినంత ఇన్వెస్టర్కి పర్ఫార్మెన్స్ రావట్లేదు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. సో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అనుకోండి, అంటే ముందే ఎగ్జిట్ అవ్వడము. అంటే మార్కెట్ ఎంటైర్ ఒక 10 ఇయర్స్ పెట్టినప్పుడు మనం ఆ 10 ఇయర్స్ స్టే చేయకపోవడము, వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని వీడియోస్లో డిస్కస్ చేసినట్టు మనం ఎందుకు ధనవంతులు కావాలి అని అన్నప్పుడు మనం టైం ఇవ్వాలి అన్నాం చూడండి. సో మార్కెట్కి కూడా మనము టైం ఇవ్వాలి. సో టైం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఒకటి డిస్కస్ చేసాం టైమ్ ఎంత ఇంపార్టెంట్ ఏంటి అనేది. సో వన్స్ అగైన్ వీ విల్ డిస్కస్ ద సేమ్ టాపిక్. ఓకే, సో టైము మనీ రెండు ఆస్పెక్ట్స్, ఈ రెండిట్లో మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? టైం, మనీ? మనీ, మనీకి. ఎస్, కొంతమంది అంటే మీరు మనీ అన్నారు, తొందరగా రావాలి అనుకుంటాం కదా ఏది కానీ. అంటే మామూలుగా ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసింది తొందరగా రిటర్న్స్ కూడా తీసుకోవాలని ఆలోచిస్తాం, మంచిగా రావాలి మనీ అని కూడా చూస్తాం కదా. రిటర్న్స్ ఆస్పెక్ట్లో కాదు, సపోజ్ ఇప్పుడు నేను మీకు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు టైం ఇస్తే రిటర్న్ పెరుగుతుంది అన్నాను. అప్పుడు టైం ఇవ్వాల్సి వస్తుంది. టైం ఇస్తే రిటర్న్ పెరుగుతుంది అన్నాను. సో అక్కడ టైం, మనీ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెన్స్? అప్పుడు టైం ఇంపార్టెన్స్ అవుతుంది. టైం ఇంపార్టెన్స్. కానీ ఇప్పుడు ఇది ఎందుకు అడుగుతున్నాను అని అంటే మార్కెట్ రిటర్న్స్కి ఇన్వెస్టర్ రిటర్న్స్కి ఎందుకు తేడా ఉంది అని అంటే ఇన్వెస్టర్కి తనకేం కావాలి అనేది క్లారిటీ లేదు. ఓకే, ఎందుకు క్లారిటీ లేదు అని అంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు టైం అండ్ మనీ ఎగ్జాంపుల్లో మీరు టైం అన్నారు. ఓకే, సో ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీకి వెళ్ళారు. ఓకే, 2.5-3 అవర్స్ మూవీ. సో మూవీ టికెట్కి స్పెండింగ్ అయింది, యాజ్ వెల్ యాజ్ మధ్యలో ఇంటర్వెల్లో స్నాక్స్ అంతా ఒక 1000 రూపీస్ అయింది అనుకుందాం. మూవీ బాగాలేదు. ఓకే, ఏమనుకుంటాం మనము? వేస్ట్ అయిపోయింది, మనీ వేస్ట్ అయిపోయింది, అసలు మూవీ బాగాలేదు అని ఫీల్ అవుతాం. రైట్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు మనం, మూవీకి వెళ్ళలేదు, సే జస్ట్ ఏదో బయటికి వెళ్ళొచ్చినాము. వెళ్ళొచ్చినప్పుడు దారిలో ఏమైంది, మన పర్స్లోంచి సే 1000 రూపీస్ మిస్ అయిపోయింది, పోగొట్టుకున్నాం 1000 రూపీస్. సో అక్కడ 1000 రూపీస్ పోయింది, ఇక్కడ 1000 రూపీస్ పోయింది. ఎస్, రెండిట్లో ఏది ఎక్కువ బాధ అవుతుంది మీకు? పోయినే బాధ అవుతుంది. సో ఫస్ట్ ఆస్పెక్ట్లో టైము మనీ రెండు పోయాయి, సెకండ్ ఆస్పెక్ట్లో టైం పోలే, ఓన్లీ మనీయే పోయింది. కానీ టైము మనీ రెండు పోతే అక్కడ ఎక్కువ బాధ లేదు, ఓన్లీ మనీ పోతే ఇక్కడ ఎక్కువ బాధ ఉంది. అంటే మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పిన దానికి సెకండ్ ఆన్సర్ చెప్పిన దానికి తేడా ఉంది. అంటే ఇది ఎందుకు చెప్పాను అని అంటే మనకేం కావాలి అనేది మనకు కరెక్ట్గా తెలియదు. ఓకే, సో అంటే ఎందుకు మనకు టైం మనీలో మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే వీ లవ్ మనీ, ఆ మనీ చాలా ఇష్టం కాబట్టి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ అదే మనీ రావాలి అని అంటే టైం కూడా ఇవ్వాలి. సో టైము మనీ ఇచ్చినప్పుడే మనకు ఆ రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్ తీసుకుంటే యావరేజ్ రిటర్న్ వచ్చి మోర్ దెన్ 50% ఉంది, ఏది ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 స్కీమ్స్కి. కానీ ఇన్వెస్టర్స్కి అందరికీ ఆ రిటర్న్ లేదు. రీజన్ ఇస్ స్టే చేయలేదు ఇన్వెస్టర్స్, టైం ఇవ్వలేదు. సో అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, టైమ్ ఎందుకు ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు కదా, దానివల్ల రిటర్న్ అనేది చాలా తగ్గుతుంది. అంటే మేము ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని, టైమ్ ఇవ్వలేదు అంటారు, బట్ వాళ్ళకు ఈ సర్టన్ పీరియడ్లో వాళ్ళకి అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ఆ టైం ఇవ్వడానికి వాళ్ళకి సోర్స్ లేనప్పుడు వాళ్ళు ఎలాంటివి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ఏదో ఒక కేసు మీరు చెప్పేది 100లో ఒక కేసు.
అఫ్ కోర్స్ చాలా మంది కొంతమందికి ఉంటుంది తొందర, అంటే వాళ్ళకి ఏదో ఒకటి సర్టన్ టైంలో పడుతుంది ఎవరికైనా కూడా. అలాంటి టైంలో వాళ్ళకి ఎలా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి దీన్ని? అంటే అండి, 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసి సడన్గా మధ్యలో ఏదో అవసరం వచ్చి తీస్తే వాళ్ళు దానికి రిటర్న్ రాలేదని ఎప్పుడు అన్నారు. ఎందుకు అంటే వాళ్ళకు యూజ్ వచ్చింది అక్కడ సంథింగ్, సరే లాస్ వచ్చినా తక్కువ రిటర్న్ వచ్చినా వాళ్ళకి యూజ్ వచ్చింది కాబట్టి ఓకే వాళ్ళు ఏమన్నారు. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్కి యూజ్ వచ్చింది, యూజ్ చేశారు. కానీ ఈ 10 ఇయర్స్ జర్నీలో ఒక 4-5 ఇయర్స్లో సపోజ్ మార్కెట్ డౌన్ అయింది, మార్కెట్ డౌన్ అయిందని చెప్పి తీసిన వాళ్ళు ఉంటారు చూడండి, దే కంప్లైన్ అబౌట్ దిస్. ఓకే ఓకే. సో రిటర్న్ రాలేదు అని వాళ్ళు అంటారు. సో అందుకని నేననేది ఏంటంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు కూడా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఫస్ట్ అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడమే మనం ఒక గోల్ సెట్ చేసుకోవాలి. నేను 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తా, నాకు ఇంత అవసరము, ఆ గోల్ మైండ్లో పెట్టుకొని ఆ గోల్ అయ్యే వరకు మనం టైం స్పెండ్ చేస్తే ఆ రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఇంకా అందులో షార్ట్ టర్మ్ గోల్ అంటే మనం రిస్క్ తీసుకోము. ఎనీవే షార్ట్ టర్మ్ గోల్ ఉన్నప్పుడు రిస్క్ లేని దాంట్లోనే పెడతాము, లాంగ్ టర్మ్ గోల్ ఉన్నప్పుడే రిస్క్ తీసుకుంటాము. సో లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి మళ్ళీ డిఫరెన్స్ ఈ మార్కెట్ రిటర్న్స్ అక్కడే వస్తున్నాయి ఈ లాంగ్ టర్మ్లో. సో అక్కడ ఇన్వెస్టర్ మిస్టేక్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్టర్ మిస్టేక్ వై రిటర్న్స్ ఆర్ నాట్ కమింగ్. జనరల్గా ఇంకొకటి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు 12% రిటర్న్ వస్తుంది, 15% రిటర్న్ వస్తుంది అని అంటారు. నేను ఇప్పుడు మీరు నాకు ఒక క్వశ్చన్ అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఎంత రిటర్న్ వస్తుంది అని మీరు అడిగారు. నేనేమంటాను, 12% రిటర్న్ వస్తుంది అని నేను అంటాను. నేను ఆ 12% రిటర్న్ అనగానే మీ మైండ్లో ఏముంటుంది అంటే, 2021 నుంచి 2031 వరకు 12% రిటర్న్ వస్తుంది. అంటే 2021 to 2022 12%, 2022 to 2023 12%, 2023 to 2024 అదే యాంగిల్లో ఆలోచిస్తారు. ఎనీ ఇన్వెస్టర్ ఎవరైనా అదే యాంగిల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఇక్కడ నేను 12% అనేది ఇట్ ఈస్ నాట్ ఇయర్లీ రిటర్న్, ఇట్ ఈస్ యావరేజ్ రిటర్న్. ఓకే. అంటే 21 to 22 ఎక్కువ రావచ్చు, ఇప్పుడు మార్కెట్ పెరుగుతూ ఉంది ఎక్కువ రావచ్చు, సే 30% రిటర్న్ రావచ్చు. 22 to 23లో కూడా ఇంకో 15% రిటర్న్ రావచ్చు. సరే 2 ఏళ్ళు మార్కెట్ బాగానే పెరిగింది అన్నప్పుడు మళ్ళీ కరెక్షన్ అవుతుంది, కరెక్షన్ అయినప్పుడు నెగిటివ్లోకి వెళ్ళచ్చు. సో ఈ 10 ఇయర్స్లో ఈ 10 టైమ్స్లో ఒకసారి 30% రిటర్న్ ఉంటుంది, ఒకసారి 10% రిటర్న్ ఉంటుంది, -10 ఉంటుంది. సో డిఫరెంట్ రిటర్న్స్, బట్ యావరేజ్గా ఈ 10 ఇయర్స్ యావరేజ్ని తీస్తే ఆ 12%. సో అంటే ఇది కమ్యూనికేషన్ ప్రాబ్లం అండి. అంటే యావరేజ్ రిటర్న్ అని మేము అనాలి, మీరు కూడా దాన్ని ఎవ్రీ ఇయర్ సేమ్ రిటర్న్ కాదు అని మీరు మైండ్ ఫిక్స్ అయిపోవాలి. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు మనకు మార్కెట్ రిటర్న్స్కి ఇన్వెస్టర్ రిటర్న్స్కి ఆ గ్యాప్ అనేది తగ్గియొచ్చు. అంటే అది బేసిక్గా మాలాంటి వాళ్ళు కరెక్ట్ చెప్పాలి అండ్ మీలాంటి వాళ్ళు కూడా కరెక్ట్ అర్థం చేసుకోవాలి, దో ఆ గ్యాప్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ మార్కెట్ రిటర్న్స్కి నువ్వు ఈ ఇన్వెస్టర్ రిటర్న్స్కి మీరు టైం ఇస్తేనే పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయగలుగుతారంటారా? మామూలుగా ఏ ఇన్వెస్టర్ అయినా ఇవ్వాలి. అంటే ఆ గోల్ సెట్ చేసుకునే ముందే మనం టైం డిసైడ్ చేయాలి, ఇన్వెస్ట్ చేశాక కాదు, చేయక ముందు మనకు అసలు ఎప్పుడు అవసరం ఉంది అది ఐడెంటిఫై చేయాలి. మనం ఇది చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం, పర్పస్. సో పర్పస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పర్పస్ ఐడెంటిఫై చేశాక దెన్ ఆ పర్పస్ ఎంత దూరంలో ఉంది, సో అంత దూరం అంటే సే 10 ఇయర్స్ దూరంలో ఉంది, ఆ దూరాన్ని బట్టే మళ్ళీ ఏ ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళాలి, ఇది కూడా డిస్కస్ చేసాం. మనం షార్ట్ టర్మ్ ఉన్నప్పుడు షార్ట్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు ఒక వెహికల్ యూజ్ చేస్తాము, లాంగ్ డిస్టెన్స్. సో ఆ పర్పస్ ఐడెంటిఫై చేస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయి, ఏ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్కడైనా మళ్ళీ ఇది మనము మార్కెట్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్లో ఏం జరుగుతుంది, 6% రిటర్న్ అంటే 6% ష్యూర్ షార్ట్ ఆ ఇయర్ రావాల్సిందే. వన్ మోర్ డౌట్ అండి, మామూలుగా ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిలో చేసినప్పుడు మార్కెట్ రిటర్న్స్కి ఇన్వెస్టర్ రిటర్న్స్కి ఎలాంటి తేడా ఉంటుంది? దాంట్లో తేడా ఏముండదండి, ఎఫ్డీలో 6% రిటర్న్ ఇస్తే 6 రావాల్సిందే, ఇయర్ ఎండ్ కల్లా 6 వచ్చేస్తుంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఎఫ్డీ లాంటి ప్రొడక్ట్స్లో మనకు 6% రిటర్న్ వచ్చింది కానీ మనం అది తీసుకోలేదు. ఓకే. అక్కడే ఎఫ్డీ ఇన్వెస్ట్ అయ్యి ఉంది, మనం తీసుకోలేదు, అయినా ఆ 6% ఇంట్రెస్ట్ని మనం ఇన్కమ్లో చూపించి ట్యాక్స్ పే చేయాలి. ఆ ఒక్క తేడా ఉంటుంది, బట్ రిటర్న్స్లో తేడా ఏముండదు. రిటర్న్స్ ఎక్కడ అంటే మన అసెట్ క్లాస్ గ్రూప్లోనే డిఫరెన్స్ వచ్చేస్తుంది. మనం డిస్కస్ చేసిన 100 రూపీస్ కాన్సెప్ట్ అండ్ 100 గ్రామ్స్ గోల్డ్ కాన్సెప్ట్,
సో రూపీస్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసినా అక్కడ ఆల్మోస్ట్ పెద్ద ఫ్లక్చుయేషన్ ఉండదు. అసెట్ క్లాస్లోకి కన్వర్ట్ అయినప్పుడే ఈ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బట్ మనం యావరేజ్ రిటర్న్ అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇవి ఇన్వెస్టర్లకు ఎలా తెలియాలి? చెప్పాలి, మేమైనా చెప్పాలి, మీరైనా తెలుసుకోవాలి ఏదో ఒక పాయింట్లో. ఓకే, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందరూ ఉండరు, చాలామందికి చేస్తారండి, చాలామంది చేస్తారు. బేసిక్గా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్తారు, బట్ ఓవరాల్ కాబట్టి మెల్లిమెల్లిగా అది ఎన్ని రోజులు గుర్తుంటుంది మనకు, 2 డేస్, 1 వీక్, 1 ఇయర్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మార్కెట్ రిటర్న్కి ఇన్వెస్టర్ రిటర్న్కి గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే న్యూస్, నెగటివ్ న్యూస్. సో నెగటివ్ న్యూస్ ఇంపాక్ట్లో పడిపోయి బయటికి రావడము, ఆ చెప్పడం అన్నీ అంటే ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ అడ్వైజర్ కానీ ఎవరు కానీ ఏం చెప్పారో అవన్నీ గుర్తుండవు అప్పుడు, అంటే మనము అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. సో మనకు అది నెగిటివ్ ఫీలింగే వస్తూ ఉంటుంది. సో పాజిటివ్ గురించి ఆలోచించాం. ఇవే హ్యూమన్ ఇమోషన్స్ అంటే ఫియర్ కానీ అనుకోండి, గ్రీడ్ అనుకోండి, ఇవన్నీ హ్యూమన్ ఇమోషన్స్. ఈ ఇమోషన్స్ని కంట్రోల్ చేస్తేనే రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ రిటర్న్కి ఇన్వెస్టర్ రిటర్న్కి గ్యాప్ రాదు, లేదంటే గ్యాప్ కంపల్సరీ ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి.